హాయ్ ఫ్రెండ్స్, మధురం ఛానల్కి స్వాగతం. ఈరోజు అత్యంత రుచికరమైనటువంటి పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అందుకుగాను ఒక కప్పుడు పల్లీలు, 3 లేదా 4 చెంచాలు పుట్నాలు, అలాగే 6 లేదా 1-7 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కను తగినంత తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే కొద్దిగా చింతపండు. ముందుగా పాన్ తీసుకొని కొద్దిగా నూనె పోసుకొని పచ్చిమిర్చి పల్లీలు అలాగే మనం తీసుకున్నటువంటి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పుట్నాలను కూడా అన్నింటిని కలిపి దోరగా వేయించుకోవాలి. దీనిలోనే మనం చింతపండును కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఇంతకుముందు అనుకున్న చింతపండుని. ఈ మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పుని అలాగే కొద్దిగా కారంని వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని మనం పోపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పోపు దినుసులుగా మనం ఎండుమిర్చి, పచ్చి అదేవిధంగా కొన్ని దినుసులు వాడాలి మనం. ఆ దినుసుల్లో ఫస్ట్ ప్యాన్ తీసుకొని నూనె పోసుకొని ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వీటన్నిటిని వేసి దోరగా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు ఒక 6-7 రెమ్మల్ని, కరివేపాకు రెమ్మల్ని కూడా ఇందులో వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే చాలా మంచిది, ఎందుకంటే మాడిపోతే పోపు రుచిగా ఉండదు చట్నీ. ఇప్పుడు కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి చట్నీని ఇందులో వేసుకోవాలి. మనం గట్టిగా ఉండాలి అనుకుంటే నీళ్ళు ఏమి కలపొద్దు, జారుగా ఉండాలి అనుకుంటే మాత్రం కొద్దిగా వాటర్ కలుపుకొని ఇలా చూపించిన విధంగా తయారు చేసుకుంటే అత్యంత రుచికరమైన చట్నీ తయారవుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.